కోల్కతా జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య నేపథ్యంలో కడప జిల్లాలో వైద్యుల ఆందోళన తీవ్రమైంది. కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో వైద్య విద్యార్థులు వైద్యులు గత 4 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు యువతులు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ల ఆందోళన, వారి డిమాండ్స్పై మరింత సమాచారం చంద్రమోహన్ మనకు అందిస్తారు. సమాజంలో మహిళల పట్ల దాష్టీకాలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెట్టరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచారము, అలాగే హత్యకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కడప నగరంలో కూడా కడప ప్రభుత్వ సర్వజన కళాశాలలో ఈరోజు ఇక్కడి వైద్యులు, జూనియర్ డాక్టర్లు, అలాగే డాక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 4 రోజులుగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు జరిగే కార్యక్రమంలో ప్రధానంగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాగే దౌర్జన్యాలు, దాష్టీకాలు, దాడులకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆర్ట్ ద్వారా, అంటే చిత్రలేఖనం ద్వారా, ఈ డాక్టర్లు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అలాగే సమాజంలో మహిళలు, అవరక్త బాలికల పట్ల జరుగుతున్న అమానుషాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసే క్రమంలో వీరంతా కూడా ఆర్టును వేస్తున్నారు. ఇదే క్రమంలో వీరు వినూత్న శైలిలో తమ నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలన్నింటినీ అరికట్టాలి, అలాగే బాలికలు, మహిళలు, విద్యార్థుల పట్ల జరుగుతున్న అమానుష చర్యలపైన ప్రభుత్వాలు స్పందించాలని క్రమంలో వీరంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మేడం, ఇప్పుడు జరుగుతున్న దాడులు, అలాగే కోల్కతాలో జరిగిన సంబంధించి ఏ విధంగా మీరు ఆందోళన చేస్తారు? ఒక అమ్మాయి పీజీ, పల్మనరీ మెడిసిన్ పీజీ, తను 36 అవర్స్ డ్యూటీలో రెస్ట్ తీసుకుంటుండగా సెమినార్ రూమ్లో అలాంటి అమ్మాయిపై అత్యాచారం అనేది జరిగింది. అది ఏంటి, రేప్ అండ్ మర్డర్ అనేది జరిగింది. దానికి అందరూ, అంటే మొత్తం దేశం మొత్తం చాలా బాధాకరమైన విషయం ఇది. దేశమంతా ఆలోచించాల్సిన విషయము. గత 6 రోజులుగా దానికి నిరసనగా మేమంతా మా నిరసన అదేంటి బాధ వ్యక్తం చేస్తున్నాము. ఇలా మీకు అందరికీ గుర్తుండుంటుంది, 2020లో కోవిడ్ అనే ఒక పాండమిక్ వచ్చింది. అంత పాండమిక్లో కూడా ఏ డాక్టరు వాళ్ళ డ్యూటీ అనేది ఆపలేదు. ఏ డాక్టరు వాళ్ళ ప్రాణాలని, అందరూ డాక్టర్లు వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి సైతం ప్రజల్ని రక్షించిన సంఘటన అందరము చూసాము. ఎంతమంది పేషెంట్లను బయటికి తీసుకొచ్చాము, ప్రతి ఒక్కరు ఆక్సిజన్ కోసము. అది ఒక అంటువ్యాధి లాగా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అని తెలిసినప్పటికీ ఏ డాక్టరు తన డ్యూటీ అనేది ఆపలేదు. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ దే హ్యావ్ వర్క్డ్. కానీ ఈరోజు ఈ అంటే ఈ దుర్ఘటన తర్వాత ప్రతి ఒక్క డాక్టరు వాళ్ళ డ్యూటీ వదిలి వచ్చారు. అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. కాస్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఈరోజు మేము చేస్తున్నాము. అంటే డాక్టర్స్కి కానీ వర్క్ ప్లేస్లో వాళ్ళకి తగ్గట్లు ప్రొటెక్షన్ అనేది ఏమి ఇస్తున్నారు అనేది వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ప్రతి అమ్మాయికి ఎక్కడైతే ఉందో అక్కడ సేఫ్టీ అనేది కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఇది జరిగింది కేవలం ఒక ఫీమేల్ డాక్టర్కి కాదండి, ఒక అమ్మాయికి. ఒక అమ్మాయి తన వర్క్ చేస్తున్న ప్లేస్లో జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు ఐడియాస్ ఎలా ఉండేవి అంటే పేరెంట్స్కి ఒక 18 ఇయర్స్ రాగానే ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసి సేఫ్గా ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు. అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, చదివించాలి అని చెప్పి ఇప్పుడు బయటికి పంపిస్తున్నారు. చదువు కోసము అదర్ స్టేట్స్కి పంపిస్తున్నారు. అలాంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మళ్ళీ అదే పేరెంట్స్ మాకు మళ్ళీ పంపించగలరా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చట్టం ఎలా ఉంది అంటే ఒక 4 ఏళ్ళు, అది కూడా బెయిలబుల్ అఫెన్స్ ఉందండి. దాన్ని 7 ఏళ్ల శిక్షగా చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్గా మార్చాలి అనేది మా స్ట్రైక్ మెయిన్గా. చెప్పండి మేడం, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కేవలం డాక్టర్ల వరకే కాకుండా సమాజంలో అన్ని వర్గాల్లో కూడా మహిళల పట్ల, పిల్లల పట్ల కూడా అత్యాచారాలు వంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపై పట్ల ఏ రకంగా స్పందించాలి? If I am not having any protection or safety in my working place, how can a girl can dream to come to this level? And so many girls are fighting so much to be educated. And if some girl, if some female doctor is not having so much of protection, how can the parents can say, send them and can encourage them to go to this level? So we demand the central government to give a Central Protection Act so that every girl can work freely and with protection at their workplace. Chapter madam, present ee governments ye vidhanga spandistunnayi itwanti sangathanala paina meer ee rakamaina demand chestunnaru? Maaku inta kaalam aithe ee response vachindo em ardham kaatledu.
ఎన్నోసార్లు నైట్ డ్యూటీస్ చేసాము, లైక్ మా ఇంటర్న్షిప్ నుంచి నైట్ డ్యూటీస్ చేస్తూనే ఉన్నాము. ఇంట్లో కూడా ఎప్పుడు ధైర్యంగానే పంపించారు, కానీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అవుతుందనే ఆలోచన కూడా మాకు ఎప్పుడూ రాలేదు. అదే ఆలోచన ఉంటే ఎవ్వరు ఫీమేల్ డాక్టర్స్ ముందుకు రారు, నైట్ డ్యూటీ చేయలేరు. మేము అన్ని ఎఫర్ట్స్ పెట్టి అక్కడే మైండ్ అంతా అక్కడే పెట్టి వర్క్ చేయాలి అంటే మేము అక్కడ సేఫ్గా ఉన్నామనే ధైర్యం మాకు రావాలి. ఆ ధైర్యం లేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎలా పంపిస్తారు, మేము మాత్రం ఎలా డ్యూటీ చేస్తాము? సో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి, నాట్ జస్ట్ ఫర్ డాక్టర్స్, మొత్తం అందరు హెల్త్ కేర్ వర్కర్స్కి రావాలి. అండ్ అవుట్ సైడ్ మన బయట సొసైటీలో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు భయపడాలి. సమాజంలో ఈ రకమైన దాడులు, దౌర్జన్యాలు, అలాగే హత్యలు, అత్యాచారాలు నిరోధించాలంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని కూడా ఇక్కడ డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.